సుకేష్ గారు, నేను మొత్తం ఓవరాల్గా మన ఈ చిన్న మిద్ది తోటను చూసినప్పుడు మీరు ప్రతిది ఒక స్ట్రక్చర్ ఉంది, అంటే రోజా పూలకు ఒక స్పేస్ ఇచ్చున్నారు. సో ఇట్లా కొన్ని బాగుంది, ప్రతిదీ నీట్గా పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్, ఎక్కడ చూసినా కూడా మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ కావచ్చు, అంటే కర్రలు కావచ్చు, కిందంతా మీరు, అంటే పర్పస్ ఏంటిది? ఫస్ట్ పర్పస్ అంటే నాకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ మరీ ఎక్కువ కట్టేయడం కుదరలేదు. కుదరలేదు అంటే మొత్తం నింపేయలేను కదా, కొంచెం బరువు అయిద్దేమో అన్నట్టు. అంటే మీరు నేల పాడవకుండా నేల ఊడవడానికి, నీళ్లు పోవడానికి, అదొకటి. జనరల్ గా ఐరన్ స్టాండ్స్ వాడుతుంటారు, కానీ నాకు నేను ఇంకా డెవలప్ చేసుకుంటే ఐరన్ ఇంకా ఎక్కువ అయింది కదా, అంటే ఎక్స్పెండిచర్ అని కాదు వెయిట్ పరంగా కూడా చూస్తే. సో నేను ఇవి కర్రలు బెస్ట్ ఏమో అని ఇది వాడుకున్నా. సో మరి మధ్యలో మాత్రం మళ్ళీ మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ వేసుకున్నారు? ఫస్ట్ వేసుకున్నది పర్మనెంట్ స్ట్రక్చర్. ఓకే. ఆ తర్వాత నేను పెంచుకుంటూ పోయినప్పుడు ఎక్కువ నేను ఇంతవరకే చేస్తాను అనుకున్నా కదా, అనుకున్నారు ఫస్ట్ మీరు. సో పెంచుకుంటూ పోయినప్పుడు మళ్ళీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే కుదరదేమో అని, సరే ఇదైతే ఈజీ మెథడ్ అని అనిపించింది నాకు. అంటే వీటికి లైఫ్ ఉంటది, ఇల్లు కట్టినప్పుడు మిగిలింటాయి కదా, అవే వాడేసుకున్నాము. చూడడానికి చాలా బాగుంది. సో ఏదైతే మన కన్స్ట్రక్షన్ జరుగుతుందో అప్పుడు మిగిలిపోయిన ఈ కర్రలన్నీ కూడా మేడం గారు చక్కగా దీన్ని ఒక స్ట్రక్చర్ లాగా యూస్ చేసుకున్నారు. పెట్టుకోవాలని ఉద్దేశం ఉంది కదా, సో తీసేయకుండా ఉంచేసుకున్నాం. కొన్ని చిన్న ఐరన్ స్టాండ్స్ కూడా వాడుతున్నాం కొన్నిటికి. ఇట్లా టబ్స్ వాటికి అయితే ఐరన్ స్టాండ్స్ సూట్ అవుతున్నాయి. సో మీరు మొత్తం మిద్ది తోటను చూస్తే, సుకేష్ మిద్ది తోటను చూస్తే, కొన్ని ఏమో పర్మనెంట్ స్ట్రక్చర్తో పైన ఉన్నాయి, కొన్ని ఇలా కర్రల మీద ఉన్నాయి, కొన్ని ఏమో ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మొక్కలన్నీ మనకేందంటే, అంటే ఈజీగా అంత క్లీన్ చేసుకోవడం కోసం కావచ్చు, అంటే మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి వాటర్ అంతా మళ్ళీ మనకి స్టాగ్ అవ్వకుండా ఉండడం కోసం పెద్దాన్ని ఒక స్టాండ్స్ ఉపయోగించడం చేస్తాం. సో దట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా వీళ్ళకి స్లాబ్ లీక్ అనేది అవ్వకుండా ఉండడం కోసం వేడంగా తీసుకున్న జాగ్రత్తలు అంటే ఇవన్నీ. సో మనం కూడా ఎప్పుడన్నా మనం మిద్దెట్టు పెంచుకోవాలంటే సింపుల్గా మనం, సో అంటే మనం కొద్దిగా ఖర్చు పెట్టుకుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, వెయిట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ విధంగా మనకి చాలా సింపుల్గా ఏంటంటే మనం కర్రలతో కూడా చక్కగా మనం కొన్ని ఇటుకరాలను ఉపయోగించేసి ఇలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. చక్కగా ఏంటో కింద క్లీన్ చేసుకోవచ్చు, వాటర్ పడినప్పుడు దాన్ని కూడా మనం క్లీన్ చేసుకుంటే స్టాగ్ అవ్వదు, అండ్ అలాగే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ బట్ వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. ఇక్కడ ఉదే ఇది దొండ. యా ఓకే. దొండ చాలా ఈజీగా కాస్తది, అప్పుడప్పుడు పెస్ట్ వస్తుంది కానీ నేనేం పట్టించుకోను, అంతవరకు ఆకులు తీసేస్తా. ప్రతి పువ్వు కాయ అవుతుంది ఇది, దీనికి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. రెండిట్లో పెట్టినా సరిపోవడానికి. ఇది కీరా. కీరాకి ఇలా ముళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ కొంచెం సర్ఫేస్ అట్లానే ఉంటుంది గరుగు గరుగు, తర్వాత అయినప్పటికీ స్మూత్ గా అయిపోతుంది. చూసారా, మన జనరల్ మనం బయట కొనుక్కున్నప్పుడు మనకి ఆ గరుకే ఉండదు సర్ఫేస్. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇలా ఉంటుంది అంట, గరుగు గరుగు నిదానంగా అది పోతుంది. ఇది మళ్ళీ నేను నెక్స్ట్ సమ్మర్ కోసం అని బీరా పెట్టిన. బీరా ఓకే. ఉదయ్ నెక్స్ట్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు దాకా అయితే మనం ఓవరాల్ గా ఈ చిన్న బుజ్జి మిద్ది తోటను చూసేసాము, కంప్లీట్ గా రౌండ్ ఒక రౌండ్ వేసాము. మెయిన్ ఏదైతే ఈ తోటకి మెయిన్ అట్రాక్షన్ అనుకోవచ్చు, మెయిన్ పార్ట్ అనుకోవచ్చు, మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు, అది మధ్యలో మిడిల్లో అనమాట పర్మనెంట్గా స్ట్రక్చర్ వేసేసి దాదాపు అన్ని ముఖ్యమైన మొక్కలను వేస్తున్నాయి. అదేంటి ఒకసారి చూసేద్దాం. ఓకే ఉదయ్, ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్. ఓకే. సో ఏదైతే మన సుకేష్ గారి ఈ మిద్దె తోట ఉందో దీనికి మెయిన్ అట్రాక్షన్ ఈ పర్మనెంట్ స్ట్రక్చర్గా రెండు వేసుకున్నారు. ఇది మధ్యలో ఉంది. ఒకసారి ఇక్కడ ఐ థింక్ ముఖ్యమైన మొక్కలన్నీ కూడా మేడం గారు ఇక్కడ వేయడం జరిగింది, అవేంటి ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పళ్ళ మొక్కలు కోసం అని అనుకున్నా. దీంట్లో ఒకటి యాపిల్ బేర్ ఉండే. యాపిల్ బేర్ ఓకే. అసలు అది యాపిల్ బేర్ అనుకుని పెడితే అది మామూలు రేగు చెట్టు అయింది, వద్దులే అని తీసేసిన. ఓకే. ఇది పపాయ. పపాయ ఉంది, మునగ చెట్టు ఉంది, ఇది ఒకటి కరివేపాకు. కరివేపాకు ఉంది. ఇది కొంచెం వేర్లు విస్తారంగా వెళ్ళగలిగే మొక్కల కోసం ఇవి వాడుకుంటున్నా. నల్లేరు చెట్టు ఉంది. నల్లేరు. టమాటాలు వేస్తున్నారు. చుక్క కూర. సో మేడం గారు ఏంటంటే పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ వేసుకున్నాక ముఖ్యమైన మొక్కలు అంటే నాకు తెలిసి పపాయ ఉంది, మునగ ఉంది, నల్లేరు ఉంది,
సో అలాగే అరటి చెట్టు కూడా పక్కనే వేస్తున్నారు. సో మనకి మునగ చెట్టు అంటే మీకు అంతా ఇప్పటికే నేను చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సో దగ్గర దగ్గరగా 300 రకాల రోగాలు నయం చేసే గుణం మనకి మునగ చెట్లో ఉంటుంది. సో మునగాకు కానీ మునక్కాయలు కానీ ఇది చాలా చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు, మంచి ఇది అనమాట. మన ప్రతి మిద్దె తోటలో ముఖ్యంగా ఉండాల్సిన చెట్టు ఏదైనా ఉందంటే అది మునగ చెట్టు. అట్ ద సేమ్ టైం మనకి పప్పాయి కూడా. సో పప్పాయి ఏంటంటే జనరల్గా మేడం మనకి ఈ మధ్య ఫీవర్స్ వస్తున్నాయి, డెంగ్యూ జ్వరం అంటారు. సో డెంగ్యూ జ్వరం అప్పుడు మనం ఆకులు కూడా మనం రసం చేసుకొని కానీ తీసుకోగలిగితే సో ఇన్స్టెంట్గా మనకి ల్యాక్స్లో మనకి అవి సెల్స్ ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సో దట్ ఏంటంటే వెంటనే ఎంత జ్వరం ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. సో అలాగే మనకి ఆ ఫ్రూట్ కూడా చాలా మంచిది, ఎన్నో రకాల విటమిన్స్ దాంట్లో ఉంటాయి. అండ్ అరటి కూడా అండి. అలాగే ఇంకో ముఖ్యమైన మొక్క ఏంటంటే నల్లేరు. సో ఇది చాలామందికి అరుదుగా చాలా తెలుసు. ఆ నల్లేరు ఏంటంటే మనకి కాల్షియం బాగా మనకి వస్తుంది. మనకి ఏంటంటే ఎముకల పటుత్వం కోసం కూడా నల్లేరు ఈ కాయల్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో రకరకాలుగా తీసుకుంటారు. మనం ఇంకొంచెం టేస్టీగా తీసుకోవాలంటే పచ్చడి కూడా చేసుకో. మేడం మీరు ఎప్పుడు నల్లేరుతో ఏమైనా చేస్తున్నారు? నల్లేరు పచ్చడి చేయొచ్చండి. మీరు పచ్చడి చేస్తున్నారు కనుపు అంటే పైన అంత పీల్ చేయాలి, దురద ఎక్కువ ఉంటదంట. ఓకే, దాన్ని మామూలుగా నూనెలో వేపి పల్లీలు. ఒక్కసారి మనం వ్యూయర్స్ కోసం ఏం చేద్దాం అంటే చివరిగా మనం నల్లేరుని ఎట్లా పీల్ చేయాలో ఒకసారి మీకోసం మేడం గారు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం నల్లేరుని మనం ఎలా నాటుకోవాలో ఒకసారి చూపిద్దాం. అంటే మనకన్నీ సీడ్స్ వేయడం అంటే తెలుసు, నల్లేరుని ఒకసారి చూపిద్దాం ఫైనల్ గా. ఫైన్. అండ్ అలాగే మిడిల్లో కూడా మనకి బంతి మొక్కలు వేయడం జరిగింది. సో బంతి మనకి ఏ తోటలో అయినా, అది పెరటి తోట కావచ్చు, మిద్ది తోట కావచ్చు, ఇంకా మన పెద్ద పెద్ద వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బంతి పూలు కానీ ఉంటే మనకి పాలినేషన్ బాగా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కూడా మనకి ఏదన్నా ఈ పెస్ట్ చేసి అవి సేఫ్గా ఉంటాయి. ఇది సేఫ్ గార్డ్ లక్ అనమాట, అవన్నీ దీనికి అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మిగతా మొక్కలు సేఫ్గా ఉంటాయి. అలా కూడా మనం బంతిని యూజ్ చేసుకోవచ్చు. బాగుంది మేడం, చాలా చక్కగా ఉంది. ఇవన్నీ కూడా ఇంకేమున్నాయండి మధ్యలో? ఇంకా స్ట్రాబెర్రీ కూడా ఉందా? స్ట్రాబెర్రీ. ఓకే, ఇంకోటి కూడా మరి ఇది మేడం, ఇది మిర్చి కదా, బ్లాక్ సూర్యముఖి మిర్చి అంటారు. సూర్యముఖి అంటే సూర్యుడికి ఫేస్ చేయడం అనమాట. ఇది పైకి ఉంటుంది, పైకి. ఇది మీరు స్పైస్ ఎట్లా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకి రెడ్ మిర్చి మీకు అంతా తెలుసు. దాంట్లో కూడా మళ్ళీ మనకి ఇలా పొడవుగా ఉండేది తెలుసు, రౌండ్ కూడా ఉంటుంది, అది కూడా చాలా స్పైస్ ఉంటుంది. బట్ బ్లాక్ మిర్చి చూడండి, ఇది ఇదిగా మనం అరుదుగా చూస్తుంటాం. సూర్యముఖి మిర్చి పండినాక రెడ్గా అవుతుంది, పండితే రెడ్ అవుతుంది, ముందు మాత్రం. బట్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది కానీ ఇది స్పైస్లో మాత్రం మామూలుగా ఉండదు. ఇది మనం ఒక చిన్న మిరపకాయ వేసి తెచ్చాలి, ఏదైనా కర్రీ చేసుకుంటాం. యా ఫైన్. ఓకే, సో ఈ రెండు స్ట్రక్చర్లోనే మనకి పర్మనెంట్గా ఒకటి చూసాం, రెండో చూద్దాం. ఇప్పుడు మనకి 2 పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఒకటైతే మనం ఇప్పుడు చూసాం, రెండోది అనమాట. సో ఇక్కడ ఏమేమి వేస్తున్నారు మేడం? ఇక్కడ కరివేపాకు. యా, కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్ చెట్టు అండి మనకి. దీంట్లో కూడా మనకి చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనకి చాలా రోజు రెగ్యులర్ యూస్ చేస్తే మనకి చాలా మంచిది. ఇంకేమున్నాయి మేడం? ఇంకొకటి అది నేరేడు. నేరేడులోనే ఒక సోర పెట్టాను అన్నమాట. ఓకే, నేరేడు సోర పెట్టారు. సోరకి ఏంటంటే టబ్స్ సరిపోవు, దానికి వేర్లు విస్తారంగా కావాలి. సో ఈ మడిలో స్పేస్ ఉంటుంది కదా దానికి వేర్లు వెళ్ళడానికి. సో సోర ఒకటి దాంట్లో. మీరు ఆల్రెడీ ఇది మన స్ట్రక్చర్ కదా, దీంట్లో మళ్ళీ ఎందుకు దాంట్లో? ఎందుకంటే నేరేడు కోసం అని. ఇది 1 ఫీట్ హైట్ ఉంది. ఉదయం నాకు అప్పుడు పెద్ద నాలెడ్జ్ లేదు కట్టించినప్పుడు, నాకు తెలుసుకున్నప్పుడు 1 ఫీట్ సరిపోతుంది అంటే ఊరుకున్నా. కానీ పళ్ళ మొక్కలకు ఇంకా మట్టి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అంటే సరే, నేను అదొకటి ఖాళీ ఫ్రేమ్ ఉండే టబ్ది, దాంట్లో ఇంకొంచెం మట్టి ఇంకొక 1 ఫీట్ హైట్ చెట్టు ఉంది. కరివేపాకు ఇంకేముంది ఇట్ సైడ్ ఏమన్నాయండి? దాంట్లో టమాటా, కాశీ టమాటా, అది ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వరకు వస్తుంది. కాశీ టమాటా అంటే ఏంటి? నాటు టమాటా లాగా క్వాలిటీ, అదొక రకం. ఇంకా ఇది చుక్కకూర వేస్తున్నారు. దాంట్లో ఒకటి అది పడిమొలసిన కాకర, అది సబ్జా అంటారు మరి, సీడ్స్ సమ్మర్ లో వాడతారు. దాన్ని చూడండి, చాలా హనీ బీస్ ఉన్నాయి. మామూలుగా వేరే బీస్ వస్తాయి కానీ నేను ఇది దీంట్లో చూడడం పాపం ఫస్ట్ టైం. ఎక్కడెక్కడ నుండి వస్తున్నాయో పాపం అవి. చాలా 1-2 అవర్స్ వరకు ఎంజాయ్ చేసిపోతున్నాయి. సో మనకి సమ్మర్ లో చాలా ఉపయోగపడతాయి సబ్జా అంటే, మనకి వంట వేడి తగ్గడానికి మనకి యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇది అలోవేరా కూడా వేస్తున్నారు ఇక్కడ మీరు. ఓకే, సో ఇంకా అవైతే చూస్తుంటే పూల మొక్కలు, దాన్ని ఎందుకు మేడం ఏప్రిల్ లాగా అట్లా మీరు చేస్తున్నారు? అది మార్నింగ్ గ్లోరీ, కొంచెం పొద్దున పూట 11 వరకే పూస్తాయి అవి. ఓకే,
అందం కోసమే. ఒక మీరు ఎందుకంటే అట్లా ఒక ఒక స్ట్రక్చర్ లా అందం కనబడుతుందనే అట్లా మీరు పైదాకా కట్టున్నారు. సో ఇదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ లో అయితే మనకి అన్నీ అయిపోయాయి. ఇంకేమైనా ఉన్నాయండి మనం చూడడానికి? ఇంకా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి యా. సో ఫైనల్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయంటే అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఉదయవి స్ట్రాబెర్రీ మొత్తం అండి. మొత్తం అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆహా ఒక రో పెట్టారు మీరు. ఓకే స్ట్రాబెర్రీ జనరల్ గా ఒకటి రెండు ఉంటాయి. ఇక్కడ చూడండి సుకేష్ గారి బుజ్జి మిద్దె తోట మీద 1, 2, 3, 4, 5 ఓహో 10-12 ఉన్నాయి. 10-12 అంటే ఒక రో మొత్తం స్ట్రాబెర్రీస్ పెట్టారు అన్నమాట. ఇప్పుడు ఇది వేరే ప్లేస్ లో ఉండే గానీ సమ్మర్ వస్తుంది కొంచెం షేడ్ పడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చిన. ఉదయ్ ఇంతకు ముందు ఒకటి మల్బరీ పుల్లగా తిని ఫీల్ అయినావు కదా నీ కోసం, ఇది స్వీట్ గా ఉంటది. అయ్యో చాలా పెద్దది ఇది. జనరల్ గా మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కానీ ఇలా మనం పెంచుకున్న మన మిద్దె తోటలో మనం పెంచుకున్న స్ట్రాబెర్రీ టేస్ట్ చేస్తాను. చూడడానికి చాలా బాగుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది. ఓకే సుకేష్ గారు, సో ఫైనల్ మనం అన్ని చూసేసాం మొత్తం. అయితే మన వ్యూయర్స్ కోసం ఒక్కసారి, ఎందుకంటే ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ మొక్క అండి. ఇది కూడా మనం ఎలా అయితే మనం మునగ పప్పాయి కరివేపాకు కావచ్చు ఆ విధంగా ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి. దీన్ని కూడా మనం చక్కగా మన మిద్దె తోటలు కానీ పెరటి తోటలు పెంచుకుంటూ ఉండి అప్పుడప్పుడు దీన్ని పచ్చడి కానీ చేసుకోగలిగితే ఏ విధంగా ఏదో విధంగా మీరు తీసుకోగలిగితే మనకి చాలా మంచిదన్నమాట, మన ఎముకలకు చాలా మంచిది. ఒక్కసారి మనం దీన్ని మీరు ఎలా నాటుతారు అనేది ఒకసారి చూపిద్దాము. అలాగే కొంచెం వీలుంటే లైట్గా మనం దీన్ని మీరు ఎట్లా పీల్ చేస్తారు ఒక్కసారి చూపిస్తే వాళ్ళు ఇంట్లో హ్యాపీ చేసుకుంటారు. ఓకేనా మేడం? ఓకే రండి. ఓకే నేను మీకు నల్లేరు ఎట్లా పాట్ చేసుకోవాలో చూపిస్తాను.